ఏమాత్రం ఎంత కూడా సిగ్గు అనిపించట్లేదు. ఉచిత ఇసుక అంటే ఉచిత ఇసుక అంటే దాని పేరు మనం అనుకునేది ఏంటంటే మామూలుగా గండ్రెస్ గారు రివర్స్ హ్యాండ్ అంటాం, దాని పేరు ఉచిత ఇసుక అన్నమాట. ఇక్కడి నుంచి మనం మాట్లాడుకోవాలి. అమ్మాలి కదా తొప్పుడు బండి మీద ఇసుక అమ్మండి. ఇప్పుడు బంగారానికి అదే దొరుకుతుంది కదా మార్కెట్ లో, బంగారం ఇచ్చినా కూడా దొరకట్లేదు. నిజంగానే ఒంటి మీద నగలోల్చి ఇచ్చినా కూడా ఇసుక దొరకని పరిస్థితి. 50,000 లారీ 50,000 60,000 పైన అమ్ముతున్నారు. మళ్ళీ తౌతాక్ టెండర్ల ఇష్టారాజ్యం దోపిడీ. టెండర్లు ఎవరు వేయకూడదు. ఎమ్మెల్యేలు వేసుకోవాలి, మంత్రులు వేసుకోవాలి, ఇసుక దోచుకోవాలి. పేరు మాత్రం ఉచితం ఉచితం. ఒక్క తప్పు మాట కూడా ఈనాడు రాయదు. అంటే నిజాయితీగా నిజం రాయటా కూడా చేతులు రావట్లేదు. ఇవాళ మంచినూనె ఏ రేటు ఉంది? వేరుశనగను 180 రూపాయలు, 190 రూపాయలు, 200 రూపాయలు కేజీ ఉంది. మరేమైంది? ఈ బాధుడెవడు? జగన్మోహన్ రెడ్డి గారు బాగుతున్నాడని చెప్పారుగా. ఇప్పుడు మీరెవరు? చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ నాయుడు, పురంధేశ్వర నాయుడు మొత్తం కలిసి బాగుతున్నారా? మీరందరూ చచ్చిపోతారు జనం. నాలుగురు కలిసి బాగుతే బాధుడే కదా. మరి ఏ రేటు? కాయగూరల ధరలు ఎలా ఉన్నాయి? సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి? ఏ నోరేమైంది? మాట్లాడరే. ఇసుక దొరకదు, ఉచితం అంటారు. ఉచితం కాదు, డబ్బులు కూడా దొరకదు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో అమ్మినటువంటి రేటుకి 2 రెట్లు 3 రెట్లు ఇచ్చినా కూడా ఇసుక దొరకని పరిస్థితి. ఇవాళ కిరాణా సరుకులు ఇవి కూడా, అంటే జనాలు భోజనం చేసేటువంటి నిత్యావసర సరుకులు, భోజనానికి ఉపయోగపడే నిత్యావసర సరుకులు ఏ రేట్లో ఉన్నాయి? ఆ మధ్య ఎప్పుడో బియ్యం రేట్లు, బియ్యం రేషన్ బియ్యం అన్ని కూడా ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి, దోచేస్తున్నారు అని చెప్పి కాకినాడలో రైడ్లు గీడ్లు అన్నారు. ఏమైంది కాకినాడ రైడ్లు, కాకినాడ బియ్యం ఏమైంది? ఎవరు మాట్లాడతలేదండి, క్విక్ హైక్ మాట్లాడలేదండి. ఏం జరుగుతుంది? ఒకసారైనా రైడు రైడు ఎందుకు ఎందుకు ఆగినాయి రైడ్లు? కాకినాడలో మళ్ళీ సందడి లేదేంటి? ఒకసారైనా సందడి ఏమైంది? సరే విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి అప్పుల వల్ల లేదా ఆయన చేసిన పరిపాలన వల్ల మేము రేట్లు పెంచాల్సి వచ్చిందని చెప్పని, కరెంటు ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని మాట్లాడుతున్నాం. నోరు తెరిస్తే ఎంతసేపు అబద్దాలతో అధికారంలోకి వచ్చాడు.